दिशा होम मंत्री गारु पाप होम मंत्री गारु केस इप्पुडु पेट्टारो तेलियदु एम सेक्षन पेट्टारो तेलियदु आम असलु प्रेस मीट एंदुकु वस्तारो तेलियदु अंटे एलांटि परिस्थितुल्नि आंध्र राष्ट्रं ओकसारि प्रजलंदरू आलोचिंचाला यस तेलुगुदेशं पार्टी पोराडुतुंदि నా పైన 14 కేసులు ఇంకా పెట్టుకోండి ఇంకా 10 కేసులు నో ప్రాబ్లం భయపడం ఏలా కోర్టుకి వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నా నేను వచ్చాను ఈ రోజు yes నేను ఏం తప్పు చేయలేదు గనుకనే కోర్టుకి వచ్చినా మీ నాయకుడిలాగా పార్పోట్ల కోర్టు నుంచి నేను ఏం తప్పు చేయలేదు గనుకనే ఈ రోజు నిలబడ్డా జడ్జి గారి ముందు నేను నిలబడ్డా నేను ఏం తప్పు చేయలేదు గనుకనే కానీ మీ నాయకుడు వాయిదాలపైన వాయిదా వాయిదాలపైన వాయిదా వాయిదాలపైన వాయిదా తీసుకుని ఏకంగా స్విట్జర్లాండ్కి వెళ్ళేదానికి కోర్టు పర్మిషన్ తీసుకుని పరిస్థితి వచ్చింది తగ్గేది లేదు తెలుగుదేశం పార్టీ మా బ్లడ్ లోనే లేదు అది మేము ముందుకు వెళ్తాం ప్రజల తరపున పోరాడతాం మా కార్యకర్తల నాయకులకి మే అండగా నిలబడతామని ఈ ప్రభుత్వం మళ్ళొకసారి హెచ్చరిక జారీ చేస్తున్నా అంతే కాదు అధికారులు కూడా నేను కోరుతున్నా చట్టాన్ని మీరు ఉల్లంఘించొద్దండి చట్టాన్ని కాపాడవాల్సిన బాధ్యత అధికారులపైన ఉన్నాయి కానీ మీరే చట్టాన్ని ఉల్లంఘించి దొంగ కేసులు గాని పెడితే తగిన మూల్యం మీరే చెల్లించాల్సి వస్తుందని కూడా వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం చాలా చాలా ఉంది ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ నేను స్ట్రెయిట్ గా అడుగుతున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే 2014 నుంచి 2019 వరకు నాపైన చేసిన ఆరోపణలపై నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నా మీ నాయకుడు మీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడని నేను వాళ్ళని ఈ రోజు నిలదీస్తున్నా మేము ఎక్కడ తప్పు చేసినోల్ని మేము కాపాడేది మా బ్లడ్ లో లేదు 72 గంటలైంది మీ ఎమ్మెల్సీ ఎక్కడ ఉన్నారో చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది yes మీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిని కలిసాడు ఈ ఎమ్మెల్సీ yes సజ్జల రామకృష్ణ రెడ్డిని కూడా కలిసాడు ఈ ఎమ్మెల్సీ అందుకే సిబిఐ దర్యాప్తు జరగాల్సిందే అంతే కాకుండా ఆ కుటుంబాన్ని ఆదుకొని కోటి రూపాయలు ఎక్స్గ్రేషా ఈ ప్రభుత్వం ప్రకటించాలి ఎందుకంటే ఎల్జీ పాలిమర్ లో మీరు ప్రకటించారే కోటి రూపాయలు అదే దళిత కుర్రోడిని అతి దారుణంగా మీ ఎమ్మెల్సీ చంపేస్తే ఎందుకు ఎక్స్గ్రేషా ప్రకటించలేదు ఈ ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నా పక్క జిల్లానే హోమ్ మంత్రి గారి జిల్లా ఎందుకు ఆ మెల్ల ఎందుకు కుటుంబానికి అండగా నిలబడలా ఇప్పుడన్నా ప్రజలకు వాస్తవాలు చెప్పండి ఎమ్మెల్సీని తక్షణం అరెస్ట్ చేయండి 24 గంటలు టైం ఇస్తున్నాం మేము మీరు చేయకపోతే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ఉద్యమిస్తుందని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం ఇప్పుడు మీడియా మిత్రులకి ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం।